నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోరాటం ద్వారానే సాధించుకున్నాం. మీడియాకు తెలిపిన పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఒక ఆయుధం లాంటిది అని గుర్తించండి. ఓటు నమోదు కేంద్రంలో వైసీపీ నాయకులు అత్తిరెడ్డి. ఒకే అంశంపై రోజుకొక యూటర్న్ తీసుకుని చరిత్రకెక్కారు వైసీపీ అధినేత జగన్ ను ఎద్దేవా చేసిన యాత్ర చైర్మన్ మన్నమ. దళిత గిరిజనులు పోరాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏ తీర్పులు అడ్డుకోలేవని పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రావెల కిషోర్ బాబు అన్నారు. గురువారం విద్యానగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై దళిత గిరిజనులు పోరాడిన వైనాన్ని ఆయన వివరించారు. పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభ పరిణామమని కిషోర్ బాబు వ్యాఖ్యానించారు. అభద్రతా భావం పెరుగుతుంది, ఘర్షణలు పెరుగుతాయి, వివాదాలు పెరుగుతాయి, అశాంతి అలజడులు పెరిగి సమాజం అంతా కూడా అల్లకలలో అయిపోతుంది. ఇది దేశ రాజకీయ సామాజిక భద్రతకు అవాంతరం ఏర్పడుతుందేమో అనేటువంటి ఒక భయంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చారు. నిన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ చట్ట పరిరక్షణ బిల్లుని ప్రవేశపెట్టి సుప్రీంకోర్టు తీర్పుని కొట్టివేస్తూ 1989 చట్టాన్ని యథావిధంగా కొనసాగించడమే కాకుండా దాన్ని 9వ షెడ్యూల్లో చేర్పించడం ద్వారా ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిన్న నిర్ణయం మేము స్వాగతిస్తాం. జూలై 13వ తారీఖు జరిగినటువంటి దీక్షలో పాల్గొన్నటువంటి దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నాను. రాజ్యాంగపరమైనటువంటి రాయితీలు, రక్షణ సంబంధించినటువంటి చట్టాలని మనం కాపాడగలమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేపు బిల్లు బహుశా 5-6 తారీఖుల్లో బిల్లు ప్రవేశపెడతారు పార్లమెంట్లో. ప్రవేశపెట్టిన తర్వాత మరొకసారి మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ సంఘాలందరం కూడా మరొకసారి కూడి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఏ విధంగా అమలు చేసుకోవాలి, ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు ఆత్మరక్షణ భద్రతను కల్పించాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని పెంపొందించాలి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలన్న విషయాల్లో మరొకసారి మేమంతా కూడా ఈ చట్టం సంబంధించి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ మిత్రులు చార్వాక్ గారు, భారతి గారు, అదేవిధంగా నాయక్ గారు, చంద్రలాల్ గారు, శామిల్ గారు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఎవరైతే వచ్చారో ఆ రోజు కూడా దీక్షలో పాల్గొన్నారు. వారందరికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక ఆయుధం లాంటిదనే విషయాన్ని భారతదేశంలోని ప్రతి ఒక్కరూ గుర్తించాలని వైసీపీ నగరాధ్యక్షులు అత్తిరెడ్డి సూచించారు. వైసీపీ ఆధ్వర్యంలో 9వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఓటు హక్కు నమోదు కేంద్రాన్ని గురువారం నాడు ఆయన ప్రారంభించారు. ఈ నమోదు కేంద్రంలో తమ ఓటు హక్కును నమోదు చేయించుకునేందుకు డివిజన్లలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు తమకు ప్రతికూలంగా ఉన్నటువంటి డివిజన్లలోని ఓట్లన్నీ తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా
దేశం నాయకుల ప్రోత్సాహం ప్రోత్బలం అర్హులైనటువంటి వేలాది మంది ఓటర్లకి ఓటు హక్కును హరించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం పకడ్బందీగా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఓటే ఒక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే కార్యక్రమానికి సంబంధించి ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి హక్కుని, ఓటు వేసే హక్కుని ఇవాళ వాళ్ళ నుంచి దూరం చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అందుకనే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఈ రోజున మీ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గంపగుత్తుగా వేలాది ఓట్లని తొలగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఓటర్లని అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. నల్లజరువు ప్రాంతంలో ఈ రోజున నిన్నటి నుంచి కూడా ప్రచార రథం ద్వారా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం, ఓటర్లు మీ ఓట్లని చూసుకునే కార్యక్రమాన్ని తీసుకోండి, ఓట్లు లేని వారు మరలా తిరిగి చేరే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలి అని చెప్పి ఈ రోజున ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. ప్రారంభించడానికి సంబంధించి డిప్యూటీ అధ్యక్షులు మహేష్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని బొబ్బిలి శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్దలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ప్రాంతంలో ఈ శిబిరం కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరొక్కసారి తమ ఓట్లను ఉన్నాయో లేవో చూసుకోవాలా, ఒకవేళ లేకపోయినట్లయితే ఇక్కడ వచ్చి నమోదు చేయించుకునే కార్యక్రమాన్ని చేయవచ్చు. ఇదే అంశంపై రోజుకొక యూటర్న్ తీసుకొని మాట్లాడే వ్యక్తిగా వైసీపీ అధినేత జగన్ చరిత్రకెక్కారని ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు ఎద్దేవా చేశారు. గురువారం బృందావన్ గార్డెన్స్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు రిజర్వేషన్ అంశంలో జగన్ వ్యవహార శైలిపై ఆయన పలు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి లాల్ వజీర్, జిల్లా కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఓటం సందర్భంగా అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది ఒక పెద్ద చారిత్రాత్మకమైన విషయం, నిరుద్యోగ యువతకి వృద్ధి కల్పించడం. ఇక ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి, ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్యంగా కల్పించినటువంటి ఆ హక్కు. అలాంటి ఓటు హక్కు పౌరుడి యొక్క జన్మ హక్కు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలి. ఓటర్గా నమోదు అయితే తన ఓటు హక్కు వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం తప్పకుండా 10 కాలాల పాటు నిలకడగా ఉంటుంది, నిలబడుతుంది. మేమందరం కూడా అందరూ ఓటర్లుగా నమోదు కాయండి, అందరూ ఓటర్లు ఉంచాలని మేము కోరుకుంటామంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓటర్లు తొలగిస్తున్నారు, మొత్తం కూడా ఇదేదో పెద్ద ఎజెండాగా పెట్టుకుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంత పరిస్థితికి దిగజారేది ఏదైనా ఉంటే వైఎస్ఆర్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి అదే పని ఉండేవాడు, ప్రతిపక్షాల ఓట్లు తొలగించడం, ఆ విధంగా ఎన్నిక కావాలనే ప్రయత్నం జరిగింది ఆయన హయాంలో. మేము ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి, ఓటర్లుగా జాయిన్ నమోదు కండి అని చెప్పి మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. అరుదైన శస్త్రచికిత్సలు చేయడంలో గుంటూరు రాఘవేంద్ర హాస్పిటల్ ముందు ఉంటుందని న్యూరో సర్జన్ డాక్టర్ నాగశంకర్ తెలిపారు. గురువారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలలో జన్యు లోపాలతో బాధపడుతున్న 4 సంవత్సరాల బాబుకు మూల కణాలతో శస్త్రచికిత్స చేసి ఏపీలోనే తొలిసారి ఇటువంటి శస్త్రచికిత్స చేసిన ఘనత సాధించామని అన్నారు. మూల కణాల చికిత్స ద్వారా వివిధ రకాల వ్యాధులలో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని నాగశంకర్ పేర్కొన్నారు.
యూజువల్గా ఇవి ఏ దుష్ప్రభావాలు ఈ ఏంటి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి అనుమతి తీసుకొని ఈ మూలకణాల చికిత్స అనేది చేస్తాం. మూలకణాల చికిత్స అనగా పేషెంట్ యొక్క వెన్నుపూస అనగా ఇలాక్రెస్టన్ యొక్క పోస్టిక్ ఇలాక్రెస్ట్ నుంచి మూలకణాలను మేము తీసుకొని ఆ మూలకణాలను శుద్ధి చేసి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టెమ్ సెల్స్ని వెన్నుపూస ద్వారా సిఎస్ఎఫ్లోకి ఇంజెక్ట్ చేశాను. ఈ సిఎస్ఎఫ్ అంటే బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్ చుట్టూ ఉండే కవరింగ్స్ కానీ దానిలో ఉండే లిక్విడ్ కానీ అన్నమాట సిఎస్ఎఫ్. సో ఈ సిఎస్ఎఫ్లకి మన కణాలు ఇంజెక్ట్ చేయడం వల్ల బ్రెయిన్ స్పైనల్ కార్డ్ మొత్తం కూడా ఈ కణాలు వెళ్ళి తన లోపల తన లోపల ఏవే కణాలు డెఫిషియెంట్ ఉన్నాయో అటువంటి కణాలుగా అవి అభివృద్ధి చెందుతుంటాయి. సో ఈ మూల కణాలు ఈ నాడి కణాలు శరీరంలోకి వెళ్ళి మిలియన్ల కొద్ది కణాలుగా కొత్త కణాలుగా ఉత్పత్తి అవడం, డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ చేయడం, సో రిపేర్ చేయడము రీజనరేట్ కొత్త కణాలను ఉత్పత్తి చేయడం వలన సో ఈ బాబు యొక్క మానసిక స్థితి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. సో ఆఫ్టర్ 4 వీక్స్ ప్రొసీజర్ చేసిన 4 వారాల తర్వాత ఈ బాబుని మేము అబ్జర్వ్ చేసాము. ఈ బాబుకి అంతకుముందు హీరింగ్ కూడా డిఫెక్ట్ ఉండేదండి, రెండు చెవుల్లో కూడా వినికిడి శక్తి చాలా తక్కువ ఉండేది, ఎక్కువ ఎడం వైపు వినికిడి శక్తి లోపం ఉండేదండి. సో ఇప్పుడు 4 వీక్స్ తర్వాత ఆ బాబు యొక్క మానసిక అంటే డే టైం మొత్తం కూడా తను విపరీతంగా గొడవ చేయడం, విపరీతమైన దూరంతో బిహేవ్ చేయడం అనేది జరిగేది. సో ఈ 4 వారాల తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ మనసు చెప్పింది ఏంటంటే తను బయటగా కూర్చుంటాడు అంటే నిశ్శబ్దంగా కూర్చుంటున్నాడు గొడవ ఏం చేయకుండా, ఒక నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తనకి వినికిడి శక్తి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అది సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్. యూజువల్గా సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ హీరింగ్ ఏంటంటే చెవిటి మిషన్ పెట్టుకొని వెయిట్ చేసి చూడటమే తప్ప దాని మూలంగా ఆ బాబు కూడా ఆ మిషన్ కూడా పెట్టుకునేవాడు కాదు. సో తనకి ఇంప్రూవ్మెంట్ కూడా ఏం రాలేదు. ఇప్పుడు మూలకణాల చికిత్స చేసిన తర్వాత తను వెనక నుంచి పిలిచినా ఫార్ చాలా దూరం నుంచి పిలిచినా కూడా తను తిరిగి చూడటం, చెప్పిన కమాండ్స్ ఒబే చేయడం, రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ బాబు వచ్చేసరికి గొడవ చేయడం కూడా చాలా వరకు కంట్రోల్ వచ్చిందండి. ఏదైనా గుర్తింపు తీసుకున్నా కూడా వాళ్ళకి నిలకడలేకపోవడం చెంచలత్వం మూలంగా, వాళ్ళకి ఏదైనా గుర్తింపు తీసుకున్నా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ లేకపోవడం మూలంగా కానివ్వండి, ఏదైనా వృత్తిలో కానివ్వండి, వాళ్ళు పర్ఫెక్ట్గా అది సాధించే విషయం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో స్ట్రెస్ గురించి ఇందాక మీరు అడిగారు కాబట్టి స్ట్రెస్ రిలేటెడ్గా అంటే కొంచెం ADHD అనేది స్ట్రెస్ మూలంగా కొంచెం పెరుగుతుందండి. అది ఏంటంటే వైద్యం అనేది సరిగ్గా తీసుకున్నప్పుడు, మెడికేషన్ మీద ఉన్నప్పుడు కానీ లేదా మూలకణాల చికిత్స ఉన్నప్పుడు కానీ స్ట్రెస్ మూలంగా అతనికి ఏమి ఇబ్బంది అయితే ఏమి ఈ ADHD ఈ బాబులో మేము చూసింది కూడా దాన్ని జస్ట్ అంతకుముందు ఏమన్నా కొత్త వాతావరణం చూస్తే ఏడవటం అనేది జరిగింది కానీ స్ట్రెస్ మూలంగా ఆ లక్షణాలు అంటే హైపర్ యాక్టివ్ అయిపోయి ఉండటం లక్షణాలు మాత్రం ఇప్పటి వరకు ఏం లేవండి. నేను మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత స్ట్రెస్ మూలంగా కూడా ప్రెసిపిటేట్ అవడం అనేది జరగదు లక్షణాలు. టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి లోపు విగ్రహ నిర్మాణానికి పర్మిషన్ అయినా ఇవ్వండి, లేకపోతే తాను ఆత్మహత్య చేసుకునేందుకైనా పర్మిషన్ ఇవ్వండి అని ప్రకాశం పంతులు అభిమాన సంఘం కన్వీనర్ బంద శశిధర్ జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గురువారం అరండలపేటలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దశాబ్దాలుగా ప్రకాశం పంతుల విగ్రహ నిర్మాణానికి పర్మిషన్ కావాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటూ ఉంటే రూల్స్ ఒప్పుకోవడం లేదని చెప్పిన అధికారులు ఇటీవల మృతి చెందిన అధికార పార్టీ వ్యక్తి విగ్రహ నిర్మాణానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని శశిధర్ ప్రశ్నించారు. ఆంధ్రకేసరి అభిమాన సంఘం కన్వీనర్ కలెక్టర్ గారు, ఎస్పి గారు, మీకు నేను విన్నవించుకున్నాను. ఆంధ్రకేసరి అభిమాన సంఘం తరఫున నేను వ్యక్తిగతంగాను గుంటూరు జిల్లా పౌరుడిగా విన్నవించుకున్నాను. రేపు ఆగస్టు 23వ తారీఖు ప్రకాశం పంతులు గారి జయంతి వస్తుంది. జయంతి నాడు మా విగ్రహానికి పర్మిషన్, జయంతి లోపల పర్మిషన్ ఇవ్వాల్సిందిగా వేడుకున్నాము. పర్మిషన్ మీరు ఇవ్వని పక్షంలో మా విగ్రహ స్థాపన మీరు అడ్డుకుంటారు. మీ భావజాలం మాకు అర్థమైంది. మీరు మాకు పర్మిషన్ ఇవ్వని పక్షంలో నేను ఆత్మహత్య చేసుకోవాలని పర్మిషన్ అని అడుగుతున్నాను. నా పేరు బందా శశిధర్ అండి. నేను అక్కడ ఆత్మహత్య చేసుకుంటాను, ఆత్మార్పణ చేసుకుంటాను. దాన్ని మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను. ఎస్పీ గారిని కూడా విన్నవించుకున్నాం అండి. విగ్రహావిష్టంగానే పర్మిషన్ ఇవ్వండి, నా ఆత్మగచ్చకైనా పర్మిషన్ ఇవ్వండి. ఇది రాజ్యాంగ సిద్ధాంతాలకి సుప్రీంకోర్టు తీర్పుకి మీ భావజాలానికి లోబడే ఉంటుంది. ఓ బ్రాహ్మణుడు ఆత్మహత్య అంటే మీరు చాలా సంతోషంగా అనుమతిస్తారు. మీ సంతోషం మీ యొక్క హృదయానందం ప్రకారమే అనుమతి ఇవ్వండి. దయచేసి వేడుకుంటాం అండి. రైట్. బందా శశిధర్ మరియు మా అభిమాన సంఘ సభ్యులు గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి, గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగ అధిపతి అయినటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి పత్రికా ముఖంగా చేయించిన విన్నపం, December 15, 2017 ప్రకాశం పంతులు గారి విగ్రహం కొరకు ప్రకాశం చౌక్ అనగా బ్రాడీపేట అరండలపేట కూడలి నందు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసిన విధంగా ఆ అనుమతి పర్మిషన్ కోసం మేము గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవియన్స్ నాడు
ఒక అర్జీ పెట్టుకుని కలిశాం. కలిస్తే ఆయన సుప్రీంకోర్టు తీర్పు అడ్డం పెట్టుకుని ఈ విగ్రహానికి అనుమతి నేను ఇవ్వను, అనుమతి ఇవ్వడం సాధ్యపడదు, సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగానే మేము వ్యవహరించాలి అని మా అర్జీని తిరస్కరించారు. తదుపరి పలు దఫాలుగా పత్రికా ముఖంగా కానివ్వండి, వివిధ కార్యక్రమాల ద్వారా కానివ్వండి, మా యొక్క అభిమతాన్ని, మా యొక్క ఆసక్తిని కలెక్టర్ గారికి, వివిధ యంత్రాంగానికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళాము. అన్ని యొక్క వివిధ రాజకీయ పార్టీల దగ్గర నుంచి ప్రకాశం బంధువుల గారి విగ్రహానికి అనుమతి లేఖలు కూడా స్వీకరించాము. అవి కూడా కలెక్టర్ గారికి పంపించాము. పోస్ట్ కార్డు ఉద్యమం చేశాము. మా మహిళా సంఘం వాళ్ళు కూడా పత్రికాముఖంగా కలెక్టర్ గారిని కోరారు. ఎన్ని చేసినా కూడా కలెక్టర్ గారి నుంచి స్పందన లేదు. కేవలం సుప్రీంకోర్టు తీర్పు అడ్డం నేను ఇవ్వను అని చెప్పారు. అయితే ఇటీవల జూలై 31 తారీఖు నాడు దివంగత శ్రీ మద్రా రాజేశ్వరరావు గారి విగ్రహాన్ని పత్తిపాడు పుల్లారావు గారు వచ్చి అమరావతి రోడ్డు నందు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానికి 2 నెలల ముందుగా గోరంట్ల పరిసర ప్రాంతంలో మదర్ దర్శా విగ్రహాన్ని ఆవిష్కరించారు. మేము ఎవరి విగ్రహ ఆవిష్కరణకి మేము వ్యతిరేకం కాదు, అది మాకు సంబంధం లేని విషయాలు. ఆ విగ్రహాలకి ఆ విగ్రహాలకి సుప్రీంకోర్టు తీర్పు వర్తింపజేయదా, ఆ విగ్రహాలు గుంటూరు నగరంలో పెట్టబడలేదా, ఆ విగ్రహాలకి కలెక్టర్ గారు మరి అనుమతి ఇచ్చారా, ఆ విగ్రహాలకి ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం అనుమతి ఇచ్చిందా, జిల్లా ట్రాఫిక్ యంత్రాంగము, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు, ఒక విగ్రహానికి ఏ అనుమతులు కావాలో ఆ అనుమతులకు లోబడి ఆ విగ్రహాలు ఆవిష్కరింపబడ్డాయా, ఆవిష్కరించిన కూడా జిల్లా మంత్రి అయినటువంటి పత్తిపాడు పుల్లారావు గారు. ఇవన్నీ కలెక్టర్ గారికి తెలియకుండా జరిగాయా, కలెక్టర్ గారు అనుమతి లేకుండానే జరిగాయి ఇవన్నీ. ఇవి మరి ప్రకాశం బంధు గారి విగ్రహానికి ఎందుకు అనుమతి ఇవ్వరు అంటే మీ మనసులో ఉన్న అభిమతం ఏంటి? బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం మీ మనసులో ఉంది, బ్రాహ్మణ వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం మీ మనసులో ఉంది. ఏ ఒక బ్రాహ్మణుడి విగ్రహం ఆవిష్కరణకి పనికిరాదా? ప్రకాశం పంతులు గారు ఎవరు? స్వాతంత్ర సమరయోధుడు, నిష్కలంక దేశభక్తుడు, నిస్వార్థ ప్రజా జీవితం గడిపినవాడు, సమాజ సేవ చేసినవాడు, ఆ బహోన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసిన వంటి విద్యావంతుడు, బారిస్టర్ చదివిన వ్యక్తి ఆయన, అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, తను చేసిన స్వాతంత్ర పోరాటానికి, తను చేసినటువంటి త్యాగ ప్రవర్తనకి మన ప్రభుత్వం ఇచ్చిన నివాళి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నటువంటి వ్యక్తి విగ్రహాన్ని మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? మీరు చెప్పే కారణం సుప్రీంకోర్టు తీర్పు కారణం. మరి ఈ విగ్రహాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుందా? ఒక బ్రాహ్మణకైనా సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు నాన్ బ్రాహ్మణ్స్ పనికిరాదా? ఓన్లీ బ్రాహ్మణకైనా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోరాటం ద్వారానే సాధించుకున్నాం. మీడియాకు తెలిపిన పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ గారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఒక ఆయుధం లాంటిది అని గుర్తించండి. ఓటు నమోదు కేంద్రంలో వైసీపీ నాయకులు అత్తిరెడ్డి. ఒకే అంశంపై రోజుకొక యూ టర్న్ తీసుకొని చరిత్రకెక్కారు. వైసీపీ అధినేత జగన్ ను ఎద్దేవా చేసిన యాత్ర చైర్మన్ మహమ. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.